నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశని కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో విజయం పైన చాలా ధీమాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఎన్నికలు జరిగిన తరువాత వచ్చిన ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించబోతుంది అంటూ చెప్తూ వచ్చాయి. బట్ అనూహ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించింది, హ్యాట్రిక్ సాధించింది. 50 స్థానాలు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతోంది. సో కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో ఎదురు దెబ్బ తగినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ గెలిచినట్లుగా ప్రచారం ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. 41 స్థానాల్లో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్, 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా మైనర్ పార్ట్నర్గానే ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హర్యానా విజయాన్ని ఏ రకంగా తీసుకుంటుంది, హర్యానా ఫలితం ఈ రకంగా ఎందుకుంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి హర్యానా ఫలితం పైన ఫస్ట్ కమెంట్? హర్యానా పెద్ద షాక్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి, గెలుస్తాం 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 అని జూన్ 2024 నుంచి చెప్పి, అదే ఏంటంటే బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో లేదు, పంజాబ్ లో లేదు, ఢిల్లీలో లేదు, హిమాచల్ ప్రదేశ్ లో లేదు, హర్యానాలో లేదు, అంటే నార్త్ ఇండియాలో బీజేపీ లేకుండా చేసామని చెప్పుకునే అవకాశం వచ్చింది, విధానం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ స్పాయిల్ చేసుకున్నా. నిన్నటి వరకు గెలుస్తాం, 70 సీట్లు వస్తాయి 90కి అని భూపేంద్ర హూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఎగ్జిట్ పోల్స్ అన్నారు. అయితే దీని అర్థం ఏంటి? ఎక్కడ తప్పింది? తప్పకుండా ఎగ్జామిన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భూపేంద్ర హూడాకి, ఆయన జాట్ కమ్యూనిటీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తే మిగతా కులాలు వెళ్ళిపోయినాయి. అది ఎవరు అంతవరకు వెళ్ళిపోతారు అనుకోలేదు. తర్వాత చిన్న ఉదాహరణ చెప్తున్నా సార్. వినీష్ పోగట్ అని ఒక రెస్లర్ ఉన్నా, ఆ రెసలర్సే మొత్తం ఎలక్ట్రిక్ అందరూ మార్చేస్తారా? మార్చలేరుగా. ముఖ్యతిచ్చి నరేంద్ర మోడీని బీజేపీని తిట్టిచ్చి ఎలక్ట్రిక్ ఇస్తాం అనుకున్నారా? ఆమె 5000 ఓట్లతో ట్రయాంగిల్ ఆఫ్ ఫైట్ లో బయటకు వచ్చి 50,000తో గెలుస్తారా, 100,000తో గెలుస్తారా? ఆమె రావటానికి బయట ఓడిపోతా వస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. ఇలా సెలబ్రిటీస్ ఎవరో పాత నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ కులం ఎలా వేయకున్నారు, తప్పైపోయింది. చాలా రిస్క్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో. ఓడిపోవటం వల్ల ఇప్పుడు మహారాష్ట్ర కాదు, జార్ఖండ్ కాదు, దాని మీద ఇంపాక్ట్ ఉంటా. తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మళ్ళీ ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నో మాటలు చెప్పాడు, ఎలా తిరిగాడు ఆయన, ఆయన సిస్టమ్ చాలా పెద్ద సెట్ కాదు. కాదు, ఏంటి క్రికెట్ సెలబ్రిటీస్ కావచ్చు, మిగతా సెలబ్రిటీస్ కావచ్చు, ఎన్నికల్లో దించడం, వాళ్ళతో విమర్శలు చేయించడం అనేది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది కాదు కదా. కరెక్ట్, వాళ్ళే వెనకాల ఉన్నారని ప్రజలు అనుకున్నారు. రెస్లర్స్ అజిటేషన్ అంతా వినేష్ పోగట్ వినే వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవటం ఏదో గొప్ప విధానంగా చేశారనుకుంటే దానికి రియాక్షన్ వచ్చింది. యువకులు మిగతా కాస్ట్ లో కూడా ఏంటిది, ఇంత అల్లరి చేస్తారా దేశాన్ని, ఒక ఫీలింగ్ వచ్చింది. సరే కాంగ్రెస్ పార్టీ ఏదో అగ్నివీరు వల్ల ఓడిపోతారు, రైతులు అంటే అయిపోతారు అంటే, ఎన్ని ఆల్రెడీ 2024 ఎలక్షన్ లో ఆ కాపును చూపెట్టుకున్నారు కదా కొంతవరకు మోడీ మీద. ఎన్నిసార్లు మోడీ మీద కోపం చూపెడతారు, ఈసారి మోడీ ఎలక్షన్ కాదు కదా, ఇక్కడ 90 ఎమ్మెల్యేల ఎలక్షన్. ఆ 90 ఎలక్షన్ లో వాళ్ళు 90 ఎమ్మెల్యేలు ఉన్నారు, 90లో పోటీ చేశారు, సార్ ఢిల్లీ సర్కిల్స్ లో మామూలుగా హర్యానా రిజల్ట్ గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో, హర్యానా ఎలక్షన్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అందరూ చెప్పే మాట కిసాన్ జవాన్ పహిల్వాన్ వీళ్ళు ముగ్గురు కూడా ఎటుంటే అటు ఫలితం ఉంటుంది అని. కిసాన్ జవాన్ పహిల్వాన్ వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి. సో కిసాన్ చాలా పూర్తి యాంటీగా మోడీ సర్కార్కి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది కదా, అది ఎందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ల రూపంలో రాలేదు? ఒకటి, గ్యారంటీస్ వల్లే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణ గెలిచిందంటే మన రాజకీయం అంతా దిద్దుకోవాలి. ఆల్రెడీ ఆ ప్రభుత్వాలు అన్పాపులర్ గా ఉన్నాయి కదా కర్ణాటకలో. 23లో జూన్ లో బీజేపీ ఎంతో అన్పాపులర్ గా ఉన్నారు కాంగ్రెస్ కి. నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి తెలంగాణలో కేసీఆర్ ఎంతో అన్పాపులర్ గా ఉన్నారు, కాంగ్రెస్ ఎలాగో గెలుస్తుంది. గ్యారంటీలు ఇచ్చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే జనం లొంగిపోలేదే, దిగిపోలేదే. అవి కావాలి, మిగతాయి కూడా కావాలి, పరిపాలన కావాలి, చాలా చూస్తారు కదా. తర్వాత కుల డామినేషన్ చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ వస్తుంది, చిన్న రాష్ట్రాల్లో. హర్యానాలో మళ్ళీ జాత్స్కి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యం, రాజ్య మొత్తం రాజ్యం అంతా అప్పచెప్పటం వాళ్ళందరూ కరెక్ట్ కాదు అనుకోలేదు.
40 సీట్లు వచ్చినాయి మన బీజేపీకి 2019లో. అవును, మళ్ళీ ఎక్కువ వచ్చినాయి మూడో టర్మ్. అదే కదా, అదే కదా, అదే కదా, పోయినసారి సంకీర్ణం కదా జేజేపీతో. ఎక్కువ చిన్న రాష్ట్రం, ఎక్కువ పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీలు ఉన్నాయి. 10 పార్టీలు పోటీ చేసి ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీలు, ఎప్పుడైనా ఒక గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు 10 పార్టీలు పోటీ చేసి అందువల్ల ఓటు డివైడ్ అయిపోయింది. ఆ ఓటు అపోజిషన్ ఓటు డివైడ్ అవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కొన్ని చిన్న చిన్న పార్టీలకి టికెట్లు ఇస్తే అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు ఎలా పోతారు, మేము గెలుస్తాం కూడా. పూర్వం ఫ్రాక్షన్లు ఇస్తే ఎలా చేసేవారో, మా వర్గం గెలుస్తారు చాలు అనుకున్నట్టుగా చేసి ఫెయిల్ అయిపోయి. సో కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఓడిపోవడానికి కారణం. కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నది, గెలుస్తాం, లీడర్ అవుతాం, అపోజిషన్ గా ఉన్నాము రాహుల్ గాంధీ. ఆయన ప్రభుత్వం కూడా కొంచెం ఇన్ఫాక్షన్, ఆయన పెరిగి లీడర్ ఆఫ్ అపోజిషన్ అవే కాదు, కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు. ఆయన కూడా ర్యాష్ గా పోవటం, పార్లమెంట్ లో ఆఫ్ చేయటం, ఇవన్నీ చేయటం కొంచెం ఇంపాక్ట్ కూడా పోయింది. నేను ఉదాహరణ ఇచ్చాను, వినీష్ పోగట్ రెస్లర్ ఆలోచించాను, ఆమెంత హడావి చేసామో. అవును అవును, ఆమెంత హడావి చేసింది, ఆమె వల్ల ఎలక్షన్ గెలిచేద్దాం వాడదాం అనుకున్నారు. బూమరాంగ్ అవ్వండి ఒక పాయింట్, బూమరాంగ్ అవ్వండి. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ అవ్వక ఒక వేరే స్టైల్ లో ఉంటే బాగుందేమో, వేరే స్టైల్ లో ఉంటే బాగుందేమో అనుకుంటున్నా. తప్పులు చేశారు, ఓటు మీకు ఒక తప్పు కాదు, అన్ని తప్పులే వస్తాయి. ఓడి ఓడిపోయేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం, ఓడిపోయారు. సో ఆప్ని పార్లమెంట్ ఎలక్షన్ లో కలిసి పోటీ చేసిన ఆప్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమా? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే హర్యానాలో అప్పుడు ఇష్యూస్ ఫ్రెష్ గా ఉన్నాయి. పాపం మోడీ మీద తీర్చుకున్నారు, హర్యానాలో ఓటే లేదు, కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపీలు వచ్చారు. కానీ మోడీ ప్రధానమంత్రి అనుకోలేదు కదా, మళ్ళీ అవును అవును, మీ ప్రధానమంత్రి అనుకోలేదు కదా, మీరు ఓటు వేస్తా ఏమైపోయినా అయిపోయాడు కదా, అది కూడా సైకలాజికల్ గా ఉంటారు. పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్, బ్యాడ్ స్ట్రాటజీస్ వల్ల ఓడిపోయాక చాలా తీరం ఓటు వచ్చేసింది. ఆ విన్నింగ్ గా వచ్చింది జూన్ 20-24 నుంచి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిపోవటంలో నరేంద్ర మోడీకి బలం వచ్చింది, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బలం వచ్చింది. నరేంద్ర మోడీ ఇప్పుడు టీడీపీ మీద లేకపోతే నితీష్ కుమార్ మీద సైకలాజికల్ గా అంత డిపెండెన్సీ లేనికి అయిపోయింది. ఒకవేళ హర్యానా బీజేపీ ఓడిపోయి ఉంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఉంటారా ఉండరా? సో వాళ్ళకి ఇవాళ సైజ్ కథ. అలాగే ఇండియా అలయన్స్ లో రాహుల్ గాంధీ ప్రెస్టీజ్ పోయింది, ఓడిపోయారు కాబట్టి అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ అందరూ హ్యాపీగా ఉన్నారు, కొంచెం సైజ్ తగ్గారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేము పైకి వచ్చేసాం, మాకు సీట్లు ఇవ్వాలి, ఇది ఇది అది తగ్గారు. సో ఇది ఎలాగున్నదంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీ అయ్యారు, రాహుల్ గాంధీ పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీ అయ్యారు, ఓటమి బాగా జరిగిందని. ఇలా బీజేపీకి విక్టరీ గురించి బీజేపీ సో కాల్ స్నేహితులు కూడా అన్హ్యాపీ అయ్యారు. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అది. యా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. హ్యాపీ అయ్యారు కదా, ఇవాళ ఓడిపోయి ఉంటే ఏదో బుజాలు తిప్పుకుంటా తిరుగుతాము. ఇప్పుడు వాళ్ళకి రాత్రి నిద్ర ఉండదు, రాత్రి నిద్ర ఉండదు. మళ్ళీ మహారాష్ట్ర జార్ఖండ్ గెలిస్తే ఏమైపోతాం అనే వాళ్ళ ప్రార్థన ఇంకోలాగా ఉంటారు. ఓకే, మహారాష్ట్ర జార్ఖండ్ పైన ఇంపాక్ట్ ఉంటుందా సార్ ఇది, ఈ రిజల్ట్ ప్రభావం? వాయిస్ నాకు వినపడలేదు కాబట్టి నేను మాట్లాడతా. యా యు మేక్ ఇట్ అప్. యా ఇంటర్నేషనల్ గా కూడా నరేంద్ర మోడీకి ఇది ఉపయోగం. లేకపోతే ఓడిపోయాడు మనం నేరోగా వచ్చాడు, మిస్టేక్ ఓడిపోయాడు అని వస్తే ఇంకా బ్యాడ్ గా అవుతుంది. ఒకరే వీడు అయిపోయింది, వీడి రోజులు అయిపోయింది అని ఇంటర్నేషనల్ గా అందరూ మార్క్ చేసుకుంటారు. వాడు అదే అదే కాకుండా ఇంకోటి కూడా చూస్తే దేశవ్యాప్తంగా కూడా కొంచెం ఇది మోడీ వ్యక్తి కాదు హర్యానా, ఇది లోకల్ స్థానిక నాయకుల వ్యక్తి కాంగ్రెస్. ఓకే ఇవన్నీ చూసుకుంటాం. సో రాను రాను ఇది ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద, సిద్ధరామయ్య ఎలాగో ఆన్ ద వే అవుట్ అయిపోయాయి, వెళ్ళిపోతాడు, రేపో మాపో అవసరం ఉండో ఏదో రకం. మిగిలింది రేవంత్ రెడ్డి గారు ఒకటే మిగులుతాడు, ఆయన ఇంకా పవర్ ఇంపార్టెన్స్ పెరుగుతాడు కాంగ్రెస్ పార్టీ చాలా పెరుగుతాయి కాబోయే ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ కూడా మనం వెళ్ళిపోతే
కాంగ్రెస్ పార్టీకి. ఇది ఒక రకంగా హైకమాండ్ అనేది ఐదారు ఊరే చూస్తున్నారు. కేసీ వేణుగోపాల్, మిస్టర్ మల్లికార్జున ఖార్గే గారు, మూడు గాంధీజు, ఇంకిద్దరం ముందు పూర్వం అంటే 20 సంవత్సరాల క్రితం 40-50-60 మంది చూసేవారు కాంగ్రెస్ వ్యవహారాలని. ఇప్పుడు అది పెంచుకుంటారా, ఇలాగే ఉంటారా, మార్పులు తెస్తారా? ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ తర్వాత మనం చూడాలి. అది అందరం పేషెంట్ గా నవంబర్ 2 వరకు ఆగాలి. ఏ లైన్ లో వెళ్తారు పార్టీ? ఒకవేళ మహారాష్ట్రలో ఇప్పుడు ఓడిపోయినా బీజేపీకి పర్వాలేదు, నాకు పర్వాలేదు అంటారు, అదే అలా గెలిచేమో. స్టేట్ రావటం ఇప్పుడే చాలా పెద్ద హెల్ప్ అయింది ఇంపాక్ట్. వీటికంటే జోక్ ఏమిటంటే, భూపేంద్ర హూడా వాళ్ళ నాన్న 1940 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, పంజాబ్ ఎమ్మెల్యే ఆ రోజుల్లో 40 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎంపీ, తర్వాత ఎంపీ, పవర్ఫుల్ లీడర్ రణబీర్ సింగ్. ఆ వంశం ఇప్పుడు ఆఖరికి తగ్గిపోతుందా లేదా? చాలా మంది దానికి ఓట్ చేస్తుంది. బన్సీలాల్ వంశం అంత పెద్ద వంశం కాదు, ఎందుకంటే 90 ఇయర్స్ 100 ఇయర్స్ పాలిటిక్స్ లో డామినేట్ చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద షాక్ కూడా. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆరోగెన్స్ కలిపితే రాజకీయంలో కాదు, యుద్ధంలో కాదు, 0 మాత్రం వస్తాయి. ఆ ఫార్ములా మాత్రం దానికి తప్పదు, ఆరోగెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో అవన్నీ జరిగినాయి, ఆశ్చర్యమైన నిర్ణయం, ఎగ్జిట్ పోల్స్ తప్పు అయిపోయింది. సో ఎక్సైటింగ్ ఎలక్షన్ వచ్చే నెల నవంబర్-అక్టోబర్ లో మహారాష్ట్ర జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఏం చెప్తారు సార్? జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ పైన బీజేపీ 370 ఆర్టికల్ తీసుకొచ్చింది కదా, జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు గెలవలేకపోయింది? ఒకటి, బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో ఓట్లు రాలేదంటే 55% ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు ఎలాగో ఏరు కదా. మిగతా 45% లో వాళ్ళకి ఆ ఓట్స్ లో 80% ఓట్లు వచ్చినాయి. ఎందుకో మెజారిటీ రావటం కష్టం. 375 సంవత్సరాలు అయిపోయింది, అదొక ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ముస్లింస్ గా తీసేయటం ఇష్టం లేదు. సో నేచురల్ గా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసే, కానీ 60-70% ఓట్లు పడినాయి అంటే ఎలక్షన్ లో అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నాన్ బీజేపీ గవర్నమెంట్ కూడా రావటం అక్కడ దేశానికి చాలా మంచిది. ప్రపంచం అంతా చూడు, వీళ్ళు వచ్చారు పరిపాలిస్తారు, డెమోక్రసీ ఉన్నదని మనం చెప్పుకుంటాం. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు గత 10 సంవత్సరాలు కాశ్మీర్ లో. కాశ్మీర్ చాలా వరకు మారింది, హెల్త్ ఏంటి, రోడ్లు ఏంటి, ఎయిర్పోర్ట్స్ ఏంటి, స్కూల్స్ చాలా వరకు మారింది. అన్ని ఇంపాక్ట్ వెలివెలిగా వస్తాయి ఒక రోజులో. బీజేపీ ఓడిపోవటం కాశ్మీర్ లో వాళ్ళకి నష్టం కాదు, ఎందుకంటే అది తల్లప్పి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇది తప్పో విందా తప్పో విందా అని వస్తారు. ఇప్పుడు తల్లప్పి తగ్గింది, పెద్ద తల్లప్పి తగ్గింది కాశ్మీర్ లో లేకపోవటం. ఎవరికో అప్పచెప్పారు చేసుకోవాలి. సో అలా మనం చూడదు. కానీ 370 కంటే ముందు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందిగా. 370 కంటే ముందే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాశ్మీర్ ఏర్పాటు అయింది కదా గతంలో, అప్పుడు కూడా ముస్లిం పాపులేషన్ సేమ్ కదా. పార్టీ కాశ్మీర్ లో ఎంత చేసినా ఏం చేసినా ఉపయోగం ప్రస్తుతం లేదు. అక్కడ పెరగాలంటే టైం పడతాయి, అక్కడ పెరగాలంటే ఆ 370 మార్చేశాక ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏంటంటే ఎవరైనా వచ్చి భూమి కొనుక్కోవటం అవన్నీ కనుక వస్తే పరిస్థితి మారుతుంది. యా సార్, చివరిగా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మిమ్మల్ని విసిగించను. చివరిగా, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ పబ్లిక్ పల్స్ ని పట్టుకోలేకపోయాయి హర్యానాలో? ఎగ్జిట్ పోల్స్ ఏమిటంటే మనం చూసింది 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అన్ని అబద్ధాలు చెప్పినట్టుగానే వచ్చేసి 360 వస్తాయి, 370 వస్తాయి ఎంపీలు అన్నారు. మోడీ కాస్త ఫెయిల్ అవ్వండి, ఇప్పుడు ఫెయిల్ అవ్వండి అంటే ఓటు వేసిన వాళ్ళు కూడా ఎవరికి వేసారో నిజం చెప్పట్లేదండి. అందరూ హూడా గెలుస్తాడు అన్నారు కాబట్టి మేము వేసాం హూడా అన్నారు, వాళ్ళకి వేయలేదు కాంగ్రెస్ వేయలేదు. అందరూ మోడీ గెలుస్తారన్నది వేయలేదు. మోడీ ఓడిపోవటానికి అన్ని ఓట్లు ఓడి అని పోవటానికి మధ్య తరగతి వాళ్ళు ఓటు వేయటానికి రాలేదు పార్లమెంట్ ఎలక్షన్. ఏం చేయట్లేదు మధ్య తరగతి వాళ్ళు. మధ్య తరగతి వాళ్ళు 30% జనం ఈ భారతదేశంలో, వాళ్ళు ఓవర్వెల్మింగ్ మెజారిటీ మోడీతో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయలేదు. మోడీ ఎవరుతున్నాడు అంటే నువ్వు పేట్రియట్ గా ఉండు, దేశభక్తిగా ఉండు, అదే చాలు కదా. వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకి ట్యాక్సెస్ మిట్టి మీద పడిపోయింది, ఇన్ఫ్లేషన్ విశేషంగా పెరిగింది, ఏ స్కీమ్ లో వాళ్ళకి ఉపయోగం లేదు. ప్రధానంగా హైదరాబాద్ లో
ఒక రూమ్ అపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఎవరికి ఇవ్వదు కదా, తప్పు దొరకైనా ఊరు బయటైనా. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు, నీ కాస్ట్ కుదరలేదు, నీ ఆదాయం కుదరలేదు, నీకు నెలకి 50,000 30,000 చేత ఉన్నదంటే అవుట్ కదా, కులం సరిపడదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ సాఫ్ట్నెస్ పోయింది మోడీ, అది సంపాదించుకుంటాడు లేదా? ఇప్పుడు హర్యానా ఎలక్షన్ చూసి మళ్ళీ నేను పూర్వం లాగా సూపర్ మ్యాన్ అయిపోయాను అనుకుంటాడా? అది చాలా పొరపాటు అయిపోయింది. వినగలిగితే ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తాను. ప్లీజ్ టేక్ మై లాస్ట్ క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ కూడా హర్యానాలో గెలుపుపై నమ్మకం లేకనే ముఖ్యమంత్రిని మార్చింది. అందరూ అక్కడ బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నారు. రిపబ్లిక్ లాంటి భారతీయ జనతా పార్టీ ఫేవర్డ్ న్యూస్ ఛానల్ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పింది. ఈరోజు దేశం అంతా హర్యానా రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతుంది. కూడా గెలిచేస్తున్నారు. ఎవరు రిస్క్ తీసుకుంటారు? నా మట్టుకు నా నేనే ఎగ్జిట్ పోల్స్ కానీ మనం వెళ్ళి జనాన్ని అడుగుతామా? ఆ లక్ష మందిని. సో ఆ చెప్పిన మాట అలాగు అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోవడంలో చాలా విశేషంగా ఫెయిల్ అయిపోయాయి. అది ఒక ఎక్స్పెక్టేషన్, లేదు రియాలిటీతో సంబంధం లేదు. అలా అయిపోతుంది, అలా అయిపోతుందా? చాలా బాగున్నది ఆ హోటల్లో ఫుడ్, చాలా బాగున్నది అంటే అందరూ వెళ్ళి తింటారు కొన్ని రోజుల వరకు. అది ఫెయిల్ అవే కొన్నిసార్లు అలా కంటిన్యూ అవుతుంది ఆ హవా. సో అది వచ్చింది, అందరూ బీజేపీ ఓడిపోతుంది, ఎంతతో ఓడిపోతుంది. 20 సీట్లు కూడా రావు అన్నారు. వస్తే గొప్ప, 30 వస్తే చాలు, దాటితే చాలు బ్రతకేం, 50 వస్తుంది. సో అందువల్ల పెద్ద లెసన్ అందరికి, మెయిన్ లెసన్ ఏంటంటే హ్యూమిలిటీ ఉండాలి, ఆరోగ్యం ఉండకూడదు, ఓవర్ ఫన్ ఉండకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మాత్రం మాట్లాడుకో. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇది పెంటపాటి పుల్లారావు గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండి.